माय डियर ब्रदर्स सिस्टर्स एंड फ्रेंड्स ఎలా ఉన్నారు ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకి వచ్చేసానండి ఏంటా అనుకుంటారా నా థంబ్‌నైల్ లో చూసారే కదా మేకలను కోళ్ళను బలిగా ఎందుకు అర్పిస్తారు అలా బలిగా అర్పించడం వల్ల మనకి కలిగేటువంటి లాభం ఏమిటి ప్రయోజనం ఏమిటి అసలు నిజమైన బలి ఏమిటి అనే విషయం మీద మాట్లాడడానికి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించారండి అందుకే నేను ఆ యొక్క విషయం మీద మాట్లాడడానికి మీ ముందుకు వచ్చాను సో ముందుగా అసలు బలి అంటే ఏమిటి అసలు ఎందుకు ఆ బలిని ఇస్తాము దాని వలన మనకు కలిగేటువంటి లాభం ఏంటో తెలుసుకునే పోయే ముందు కొన్ని విషయాలను కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటి కొన్ని విషయాలను గురించి మనం తెలుసుకుందాము పాత నిబంధన కాలంలో దేవాలయాలు ఆ యొక్క దేవునిని ఎలా ఆరాధించేవారు దేవాలయాలు ఎలా ఉండేవనేది నేను ఒక్కసారి మీతో మాట్లాడతాను సో ముందుగా దేవుని ఆరాధించేటువంటి పరిశుద్ధ స్థలము ఎలా ఉండేదంటే ఒక గుడారములో ఇక్కడ మనం హెబ్రీలు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో 1 నుండి 8 వచనములో చాలా చక్కగా వివరించారండి మొదటి నిబంధనకైతే సేవా నియమములు ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను అందులో దీపస్తంభము బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను దానికి పరిశుద్ధ స్థలమని పేరు అంటే మొదట ఒక గుడారం ఉంటుందంటండి ఆ గుడారములో ఏముంటాయంటే దీపస్తంభం ఉంటుంది బల్ల ఉంటుంది బల్ల మీద రొట్టెలు ఉంటాయంటండి సో దానికి పరిశుద్ధ స్థలం అని పేరంటండి తర్వాత వచనాలలో నేను మీకు బ్రీఫ్గా చెప్తానండి రెండవ తెర వెనకాల అతి పరిశుద్ధ స్థలం ఉంటుందంటండి ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఏమైతే ఉంటావంటే సో బంగారముతోటువంటి పూత పోయబడినటువంటి ఒక నిబంధన మందసం ఉంటుందంట అలాగే సువర్ణ ధూపార్తి ఉంటుందంట అలాగే ఒక అహరోను చేతికర్ర ఉంటుందంట చిగురించినటువంటి అహరోను చేతికర్ర నిబంధన పలకలు ఉంటాయి అలాగే బంగారు పాత్ర ఉంటుందంటండి సో ఇవన్నీ ఉండి దానిపైన కరుణాపీఠమును కమ్ముకున్నటువంటి కెరూబులు ఉంటాయంటండి సో ఇది అతి పరిశుద్ధ స్థలము ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది సో మొదట పరిశుద్ధ స్థలము తర్వాత రెండవ తెర వెనకాల అతి పరిశుద్ధ స్థలము ఉంటాయంటండి సో ఇలా ఉన్నప్పుడు మన యాజకులు అంటే పాస్టర్స్ మన భాషలో చెప్పాలంటే యాజకులైనటువంటి వారు దేవుని సేవ చేసేవారు ఏం చేస్తారు అంటే ప్రతిదినము దేవుని సేవ చేయడానికి ఆ యొక్క పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తారంటండి అదేవిధంగా అతి పరిశుద్ధ స్థలంలోనికి మరి ఎప్పుడు వెళ్తారంటే కేవలము ప్రధాన యాజకుడు అంటే మెయిన్ పాస్టర్ మాత్రమే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలమునకు వెళ్తారంటండి అతి పరిశుద్ధ స్థలమునకు వెళ్ళేటప్పుడు ఇది ఎలా వెళ్తారో ఇక్కడ 8వ వచనంలో క్లియర్గా రాసి ఉందండి సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకొని రెండవ గుడారములోనికి ప్రవేశించును ఎందుకు ఆ రక్తము చేత పట్టుకొని వెళ్తాడు ఆ రక్తము ఎవరిది అంటే కోళ్లను మేకలను గొర్రెలను బలిగా ఇచ్చినటువంటి ఆ రక్తాన్ని తన కొరకు మరియు ప్రజల యొక్క పాపముల కొరకు పాప ప్రక్షాళనకై అతడు అర్పించడానికి అతి పరిశుద్ధ స్థలమునకు వెళ్తాడంటండి ఇప్పుడు మీకు అర్థమైంది కదా సో బలులను ఎందుకు ఇస్తారు అంటే మన యొక్క పాపములను ప్రక్షాళన చేసుకోవడానికి పాపాలకి పాపముల వలన మన అపవిత్రమైనటువంటి మనలను శుద్ధి చేసుకోవడానికి ఈ యొక్క బలులను మనం ఇస్తాం ఇచ్చేవాళ్ళమండి పాత నిబంధన కాలంలో ఆ యొక్క ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి ఆ యొక్క రక్తమును కోళ్ళ యొక్కయు మేకల యొక్కయు రక్తమును తీసుకొని అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించి దేవునికి అర్పించేవారటండి సో అలా ధర్మశాస్త్ర ప్రకారముగా వారు చేసేవారట తర్వాత ఏమైపోయిందంటే ఇది అలా అలా చాలామంది తర్వాత అన్య దేవతలకు విగ్రహాలకు చెట్లకు రాళ్లకు కూడా వేరే ఇతర దేవతలకు కూడా ఇలా బలుల్ని ఇవ్వడము ఈ ప్రజలు అనేవాళ్ళు నేర్చుకున్నారండి తర్వాత ఇలా జరగడం వలన అసలు బలి ఇవ్వడం వలన నిజంగానే పాపాలు శుద్ధీకరింపబడతాయా అండి నిజంగానే మనం శుద్ధులం అవుతామా ఇక్కడ బైబిల్లో దాని గురించి క్లియర్గా రాసి ఉన్నారండి
పదవ అధ్యాయంలో మనకిక్కడ క్లియర్గా మూడవ వచనంలో తెలుపుతున్నారు. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. చూసారండి, ఒక సంవత్సరము బలి ఇచ్చి రక్తాన్ని దేవునికి ఇచ్చి మరి రెండవ సంవత్సరం ఇవ్వకుండా ఉండేవారు కాదండి. ఏటా ఏటా అంటే సంవత్సరం సంవత్సరం ఆ యొక్క ప్రధాన యాజకుడు ఆ రక్తాన్ని తీసుకొని అతి పరిశుద్ధ స్థలమునికి వెళ్ళవలసిందే. అంటే ఏంటి, ఇట్స్ నాట్ ఎ టెంపరీ సొల్యూషన్ ఫర్ అవర్ సిన్స్. మన యొక్క పాపములకు అది టెంపరీ, ఇట్స్ నాట్ ఎ సారీ పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ అవర్ సిన్స్. మనకి అది పర్మనెంట్ సొల్యూషన్ కాదండి, అది ఓన్లీ టెంపరీ సొల్యూషన్ మాత్రమే. అందుకనే వాళ్ళు ఏటేటా వెళ్ళేవాళ్ళు. అంతేకాదంట, ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యము, తీసివేయలేదంట. సో కాబట్టి ప్రతి సంవత్సరము వారు అలాగా బలులను ఇచ్చేవారండి. తర్వాత మనకి ఒక పర్మనెంట్ సొల్యూషన్ దొరికిందండి. అది ఎలాగో అనుకుంటున్నారా? మనం ఇప్పుడు ఆ యొక్క బలులను, కోళ్లను, మేకలను, గొర్రెలను, బలుల్ని ఇవ్వక్కర్లేదండి. ఎందుకో తెలుసా? మనకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ దొరికింది. ఆ పర్మనెంట్ సొల్యూషన్ ఏంటో మీతో నేను పంచుకుంటాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే 11వ వచనములో చాలా చక్కగా వ్రాసారండి, అయితే క్రీస్తు రాబోవచ్చున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఆ సృష్టి సంబంధము కానిది మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తము కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఇక్కడ చాలా చక్కగా రాశారండి. క్రీస్తు యేసయ్య మన కోసం ఈ లోకంలోనికి వచ్చి తను తానే తగ్గించుకొని కోడలి యొక్క మేకల యొక్క రక్తం కాదు కానీ తన స్వరక్తమును నిష్కపటమైనటువంటి ఆ యొక్క పాపము లేని ఆ యొక్క రక్తమును మన కోసం చిందించి, నీ కోసం నా కోసం చిందించి ఆ యొక్క రక్తమును పట్టుకొని ఆ యొక్క అతి పరిశుద్ధ గుడారంలోనికి ప్రవేశించారంటండి. ఈ లోక సంబంధమైనటువంటి పరిశుద్ధ గుడారం అయితే అది కాదు కానీ పరలోకము, అతి పరిశుద్ధ గుడారమైనటువంటి ఆ యొక్క పరలోకములోనికి దేవుడు తనను తాను బలిగా ఇచ్చుకొని ఆ యొక్క రక్తమును చేత పట్టుకొని ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలమైనటువంటి పరలోకమునకు ఎక్కి ఉన్నాడండి. నీ పాపముల కోసం, నా పాపముల కోసం ఆయన మనకి టెంపరీ సొల్యూషన్ కాదు కానీ పర్మనెంట్ సొల్యూషన్ని ఇచ్చారండి. ఎవరైతే మనము ఆ యొక్క రక్తమును నమ్ముతామో, ఆ యొక్క క్రీస్తు మరణమును పునరుత్థానమును నమ్ముతామో, మనము ఆ యొక్క రక్తముతో శుద్ధి చేయబడతామండి. మనం మరలా ఈ యొక్క మేకలతోనూ బలుల్నిచ్చి హోమాలను చేసి మేకల్ని కోసి కోళ్ళని అస్సలు కోయక్కర్లేదండి. మనకి కంప్లీట్గా మనకి పర్మనెంట్ సొల్యూషను యేసయ్య మన కోసం ఇచ్చారండి. ఈ లోకానికి వచ్చి తన యొక్క ప్రాణాన్ని మన కోసం ఆ యొక్క సిలువ మీద పెట్టి ఆయన యొక్క రక్తంతో మన యొక్క పాపాలను కడుగుటకు పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చి ఆ యొక్క పరలోకపులోనికి ఆయన ప్రవేశించారండి. తన శరీరం అనే తెరని చీల్చుకొని ఆయన ఆ యొక్క పరలోకం అనేటువంటి అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించారండి. సో ఇది మనందరం కూడా నమ్మాలండి. సో అంతేకాదండి, నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుందంటండి. మన యొక్క మనస్సాక్షిని అది శుద్ధి చేస్తూ ఉంటుందంటండి. అంతేకాదు, ఇక్కడ చాలా క్లియర్గా రాశారండి, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడుతున్నాము. ఎప్పుడైతే దేవుడు ఒక్కసారే ఆ యొక్క అర్పణ చేశారో అప్పుడు మనం ఏమైపోయామంటండి, పరిశుద్ధపరచబడ్డామంట. ఎవరైతే ఆయన యొక్క
తిలో యాగాన్ని ఆయన యొక్క బలిని మనం ఒప్పుకొని మన పాపములను ఆయన ముందు మనం ఒప్పుకొని ఆయనే రక్షకుడు అని అంగీకరించి ఆయన యొక్క రక్తముతో మనం కడగబడతామో మనందరము కూడా పవిత్రులుగా మార్చబడుతున్నామంటండి. అలా పవిత్రులుగా మార్చబడిన మనము ఏమవుతున్నామో తెలుసండి, మన యొక్క పాపములు ఎన్నటికీ కూడా ఆయన ఇంకా గుర్తుపెట్టుకోరంటండి. అక్కడ క్లియర్గా రాశారు, వారి పాపములను వారి అతిక్రమములను ఇక్కడ ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోనని చెప్తున్నారు. అంతేకాదండి, మన యొక్క హృదయం అనే పలక మీద ఆయన యొక్క ఆజ్ఞల్ని ఆయన వ్రాస్తున్నారంటండి. అంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. నీకోసం నా కోసం ఈ లోకానికి తను తానే రిక్తునిగా చేసుకొని వచ్చి మన కోసము మనకు కంప్లీట్గా పర్మనెంట్ సొల్యూషన్ని చూపించి మన పాపముల కోసం ఆయన సిలువలో మరణించారండి. సో ఎంత చక్కగా ఇక్కడ రాస్తూ ఉన్నారో అటువంటి ఆ యొక్క త్యాగాన్ని మనం ఎప్పటికీ కూడా మనం మరచిపోకూడదండి. అంతేకాదండి, కొందరు ఉంటారు ఆ యొక్క రక్తమును అపవిత్రంగా మార్చుతారు, ఆ యొక్క క్రీస్తు మరణమును ఎవరు కూడా అంగీకరించరు, కొందరు ఆయనను వ్యతిరేకిస్తూ ఉంటారు ఈ లోకంలో. ఆయన ఎవరు కూడా ఆయన యొక్క మరణాన్ని ఆయన మన కోసం చనిపోయారంటే ఎవరు కూడా ఈ లోకంలో చాలామంది అన్యులు నమ్మరండి. కానీ ఈరోజు దేవుడు మిమ్మితో మాట్లాడుతూ ఉన్నాడు, మీరు ఇంకనూ ఈ హోమాలలో మీ పాపం పోవాలంటే ఆ హోమం చేయాలి, మీ పాపం పోవాలంటే ఈ బలినివ్వాలి, కోడిని కొయ్యాలి, మేకను కొయ్యాలి అంటే నీవు ఇంకా నమ్ముతున్నావా, దాని వెనకాల తిరుగుతూ ఉన్నావా? దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. దానికి ఎప్పుడో దేవుడు పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చేశాడు. నీ పాపం పూర్తిగా పోవాలంటే దేవుడు మాత్రమే ఆ యొక్క రక్తములో మాత్రం కడగబడితే మాత్రమే దానికి నీవు పరిశుద్ధుడిగా మార్చబడవు, నీతిమంతుడిగా ఎంచబడగలవు. అప్పుడు మాత్రమే నీకు నిత్య జీవం అనేది వస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ ఇప్పటి వరకు అయిందేదో అయిపోయింది, ఇక్కడి నుంచి అయినా సరే ఆయన యొక్క రక్తములో కడగబడు, నీ యొక్క పాపముల్ని ఒప్పుకో, ఆయన నీ యొక్క సొంత రక్షకుడిగా అంగీకరించమని దేవుడు ఈరోజు నీకు పిలుపునిస్తూ ఉన్నాడు. ఇక్కడ చూడండి ఎంత దేవుడు ఎంత స్పష్టంగా రాస్తూ ఉన్నాడు. 29వ వచనంలో మనందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు అటువంటి వారిని. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి, ఎవరైతే ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క రక్తమును అపవిత్రముగా ఎంచుతారో, ఎవరైతే ఆ కృపకు మూలమైనటువంటి పరిశుద్ధాత్మను తిరస్కరిస్తారో వారికి ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. చాలా ఎక్కువైన దండన వారికి ఉంటుందంటండి. ఆ దండనికి నీవు గురి అవ్వాలని అనుకో, మాకు దేవుని ఉగ్రత చాలా 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 పెద్దదిగా ఉంటుంది. ఆ యొక్క దండనికి నీవు గురి అవ్వకూడదని దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు మీతో. కాబట్టి మీరు గనక ఇంకను దేవుని అంగీకరించకుండా ఆ యొక్క రక్తమును ఆ యొక్క పరిశుద్ధాత్మను మీరు అపవిత్రముగా మీరు నమ్మని వారైతే ఈ క్షణమే ఈరోజు దేవుడు నీకు పిలుపునిస్తూ ఉన్నాడు, నీవు మారు. ఇంకా ఎందాక ఈ బలుళ్ళు హోమాలు ఈ చేస్తూ ఉంటారు, మీరు ఇక్కనైనా మారండి, దేవుని తెలుసుకోండి, నిజమైన దేవుని తెలుసుకోండి. నిజమైన బలి ఆయన మన కోసం ఈ లోకంలో ఇచ్చి ఉన్నారు. దాని వలన మన పాపములన్నీ పోయి మనం పరిశుద్ధులంగా ఎంచబడుతున్నాము. మనం చనిపోయాక మరి యొక్క నిరీక్షణ మనకు ఒకటి ఉంది, మన ఆత్మకి ఎప్పటికీ చావు లేకుండా ఉంటుంది. ఆయనతో పాటు మనము 1000 ఏళ్ల పాలనలో ఉండబోతున్నాము, ఆ పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడబోతున్నాము. నా ప్రియ కుమారుడి సహోదరుడా సహోదరుడా సహోదరి, మీరు ఈ క్షణమే యొక్క మీ హృదయంలో తీర్మానించుకున్నట్లయితే కళ్ళు మూసుకొని దేవుని యొక్క సన్నిధిలో మీరు నాతో ఏకీభవించండి. ప్రభువా, యేసయ్యా, నీకే వందనములు ప్రభువా. ఇప్పటి వరకు మేము తెలుసుకోకుండా ప్రభువా కోళ్ళని మేకల్ని బలుల్ని ఇచ్చి ఉన్నాం ప్రభువా, హోమాలు చేశాం ప్రభువా, మేము చేసిన పాపాలకి ప్రభువా పరిహారము ప్రాయశ్చిత్తము ఎక్కడుందో తెలుసుకోలేకపోయాం ప్రభువా. దేవా, ఈ రోజు నాతో మాట్లాడినందుకు వందనములు ప్రభువా. ఈ వీడియో ద్వారా నన్ను సంధించినందుకు వందనములు ప్రభువా. నిజమైన బలి నువ్వు నాకు ఎప్పుడో ఇచ్చావు ప్రభువా. అయ్యా, ఇదిగో నా పాపముల కోసం నీవు సిలువలో మరణించావు ప్రభువా. నేను నీ యొక్క దేవా తండ్రి నిన్ను అంగీకరిస్తున్నాను నాయన, నా సొంత రక్షకుడుగా ప్రభువా. తండ్రి, నా పాపములను కడిగి మీరు పరిశుద్ధపరచమని మా ప్రభువును ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.